ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో లక్షలు సంపాదించే ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చిన, లక్షలు సంపాదించుట కంటే దేవుని మాట వినుట మేలని నిర్ణయించుకుని, దేవునికి తన్ను తాను అప్పగించుకుని, దేవుని సేవకు సమర్పించుకుని, సమయమనక అసమయమనక ప్రయాసపడుచు, రేయింబవళ్ళు కష్టపడుచు, ప్రజలకు సేవ చేస్తూ, పేదవారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ, నమ్మకమైన దేవుని సేవకునిగా ఆత్మీయులను సంపాదిస్తూ, బహునమ్మకమైన దేవుని సేవకునిగా ఆత్మలను సంపాదించే జాలరిగా, స్వచ్ఛమైన వాక్యమును బోధించే సద్బోధకుడిగా, బహుగా కష్టపడే శ్రామికునిగా, బహుగా పడిన ప్రయాసకు, చేసిన త్యాగాలకు, కార్చిన కన్నీరుకు, చేసిన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలముగా 200,000 మందికి పైగా సభ్యులు కలిగిన అతిపెద్ద మందిరానికి కాపరిగా, సుమారు 500కు పైగా టీవీ కార్యక్రమాలను అందించే వర్తమానికులుగా, లక్షల కొలది హాజరయ్యే కలవరి మహిమోత్సవాలలో సందేశకులుగా, ప్రపంచ నాయకుల సదస్సులో ముఖ్య సందేశకులుగా, ప్రపంచంలోనే అతిపెద్ద మందిరమైన పాల్ యాంగ్చో గారి మందిరంలో వాక్య పరిచర్ చేసిన గొప్ప దైవజనులుగా మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని ఆశీర్వదించిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బిల్లీ గ్రహం గారికి డాక్టరేట్ ఇచ్చి సన్మానించిన డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ నేడు మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని డాక్టరేట్ ఇచ్చి సన్మానించడం దేవునికే మహిమకరం, మనందరికీ గర్వకారణం. మన భారతదేశం నుండి డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందుకున్న మొట్టమొదటి భారతదేశ దైవజనులు మన సతీష్ కుమార్ గారు కావడం మన తెలుగు జాతికే గర్వకారణం, దేవునికే మహిమకరం. మరియు మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ గారిని కలిసిన సమయం వారిని ఎంతో ప్రభావితం చేసింది. తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మన ప్రియతమ దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాము. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక.